హలో ఎవరివన్, ప్రజెంట్ అయితే మహాబలిపురం ఓల్డ్ లైట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసామండి. చూసారు, మీకు చూపిస్తాను. లోపలికి వెళ్ళే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడ స్కిప్ చేయొద్దండి, లాస్ట్ వరకు అయితే చూడండి. మనకి వీడియో కెమెరాకి వచ్చి 25 రూపీస్ అయితే తీసుకుంటారు. అదేవిధంగా పెద్దవాళ్ళకి అయితే 10 రూపీస్ అయితే తీసుకుంటారండి. చిన్నవాళ్ళకి 5 రూపీస్ అయితే తీసుకుంటారు. లైట్ హౌస్ దగ్గర అయితే ఉన్నామండి. లోపలికి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ అంతా చూసుకుంటే ఫుల్ గ్రీనరీతో అయితే ఉంది. లోపలికి అయితే వెళ్దాం. చూసారా, ఎంట్రీ గేట్ అండి. అక్కడ టికెట్ కౌంటర్ అయితే ఉంది. లైట్ హౌస్ వచ్చి తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురం దగ్గర అయితే ఉందండి. వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది బస్టాప్ నుంచి, మహాబలిపురం బస్టాప్ నుంచి. అలా లోపలికి అయితే వెళ్ళిపోతాం. ఫుల్ క్లీనర్తో అయితే ఇదంతా కూడా ఉందండి. చూసారు కదా, ఫుల్ క్లీనరీ. మనకు ఓల్డ్ లైట్ హౌస్ పక్కనే న్యూది అయితే కట్టారండి, కొత్తది, కొత్త లైట్ హౌస్. మన ప్రజెంట్ చూస్తున్నది అయితే కొత్తది లైట్ హౌస్. అక్కడ దూరంగా చూస్తున్నారు కదా, అదే. దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. ఇదైతే కొత్తగా కట్టారు లైట్ హౌస్. ఈ లైట్ హౌస్ పర్యాటకుల కోసం 2011 నుంచి అయితే తెరిచారండి. 2001లో లిబరేషన్ టైగర్ ఆఫ్ తమిళ ఈలం నుండి వచ్చిన ముప్పు కారణంగా ఈ లైట్ హౌస్ అయితే మూసారండి. బోల్కన్నేశ్వర దేవాలయానికి అయితే వెళ్తున్నాం. ఈ లైట్ హౌస్ దగ్గరే ఉంటుందండి. అది కూడా ఓల్డ్ లైట్ హౌస్ ఉంది కదండి, ఆ ప్లేస్లోనే ఈ బోల్కన్నేశ్వర దేవాలయం అయితే ఉంటుంది. మనం ప్రజెంట్ చూస్తున్నది బోల్కన్నేశ్వర దేవాలయం అండి. ఈ దేవాలయం పైనే ఓల్డ్ లైట్ హౌస్ అయితే ఉండేది. '87లో బోల్కన్నేశ్వర దేవాలయం పైన అయితే మొదటి లైట్ హౌస్ని అయితే కట్టడం అయితే జరిగిందండి. సహజ రాతితో చేసిన వృత్తాకార రాతి టవర్తో కూడిన లైట్ హౌస్ 1904లో అయితే పూర్తి చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.